బృహత్కరమైన కమిటీ నిర్మాణం కోసమే బిఎల్ఎఫ్ ఏర్పాటు చేయడం జరిగిందని, చీరలు గొర్రెలు బర్రెల కోసం కాదని, బీసీల రాజ్యాధికారమే బిఎల్ఎఫ్ జేయమని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జలజం సత్యనారాయణ అన్నారు. గద్వాల్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిఎల్ఎఫ్ ఏర్పడి 5-6 నెలల్లోనే రాష్ట్రంలో కమిటీలు ఏర్పాటు చేసి విస్తరించిందని, త్వరలోనే బూత్స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా బహుజనులకు రాజ్యాధికారం కోసం బిఎల్ఎఫ్ పనిచేస్తుంది. 70 ఏళ్లలో ఏ పార్టీ కూడా బహుజనులకు రాజ్యాధికారం ఇవ్వలేదు. తెలంగాణలో 119 సీట్లలో 65 మంది బీసీలకు సీట్లు ప్రకటించడం జరిగిందని అన్నారు. అగ్రవర్ణాలకే సీట్లు ఇస్తుంటే బహుజనులకు అరాకరో సీట్లు ప్రకటించినట్లు మండిపడ్డారు. సామాజిక న్యాయం, బహుజనులు ఆర్థికంగా ఎదగాలనే బిఎల్ఎఫ్ సిద్ధాంతం. పారదర్శకంగా స్థానికులకే సీట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కిల్లే గోపాల్, నియోజకవర్గ కన్వీనర్ రంజిత్ కుమార్, కో కన్వీనర్ వెంకటస్వామి, అతికూరి రెహమాన్, బుచ్చిబాబు, రంగస్వామి, నరసింహ తదితరులు పాల్గొన్నారు. కన్వీనర్ రంజిత్ కుమార్, తర్వాత వాళ్ళ పూర్తి టీం కంతా కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ధన్యవాదాలు. మిత్రులారా, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పడి కేవలం 5-6 నెలలు మాత్రమే జరిగింది. ఈ 5-6 నెలల కాలం లోపల రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు, పార్లమెంటరీ కమిటీలు, గ్రామ కమిటీలు ఇవన్నీ పూర్తి చేసుకుంటున్నాయి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, రాజకీయ పార్టీలు ఏవే కూడంగా కమిటీలు లేవు. వాళ్ళు ఒక రాష్ట్రంలోనే ఒక అధ్యక్షులు ఉంటారు, వాళ్ళే పనిచేస్తూ ఉంటారు. కానీ బిఎల్ఎఫ్ ఏర్పడిన తర్వాత ఒక బృహత్తరమైనటువంటి ఈ కమిటీ నిర్మాణం చేపట్టడం అనేది జరిగింది. గ్రామ స్థాయిలో ఇంకా ఒక 10-15% కమిటీలు గ్రామ స్థాయిలో వేయాల్సిన అంశాలు ఉన్నది. 5 మధ్యన తప్పనిసరిగా బీసీలకే సీట్లు కేటాయించడం జరుగుతుంది. బీసీల్లో కూడా ఉన్నటువంటి ప్రాబల్య వర్గాలకి కాకుండా చాకలి, మంగళి, అమ్మలి, ఉమ్మలి, వడ్డెర, ఆదివాసీ ఇట్లా అనేకమైనటువంటి గుర్తించినటువంటి కులాలు కూడా ఈ 65 సీట్లలో ఉంటుంది. ఇది చాలా గొప్ప విషయం. ఇక్కడ మేము ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి బీసీలను ఐడెంటిఫై చేసి, ఎందుకంటే ఒక్కొక్క పేరు ఉన్నది, బీసీలను ఎంబీసీలను వెడగొట్టాలనేటువంటి పెద్ద ప్రయత్నం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ ప్రయత్నాన్ని మేము అడుకోవడానికి బీసీలైనా, ఎంబీసీలైనా, ఆదివాసీలైనా, ఎవరైనా సరే అంతా ఒక్కటే, వాళ్ళకు కూడా ఈ స్థానాలు కొన్ని దక్కాలి. ఈరోజు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర వ్యాప్తంగా 65 మంది బీసీలకు సీట్లు ఇవ్వడమే కాకుండా ముఖ్యమంత్రి పదవి మరి బీసీకి ముఖ్యమంత్రి ఒక మహిళను చేస్తామని ఈరోజు ప్రకటించింది, మొదటి నుంచి ప్రకటిస్తూనే వచ్చింది. మేము కూడా ఈ ప్రాంతంలో మొదటి నుంచి సామాజిక స్పృహతో ఈ ప్రాంతంలో, గద్వాల ప్రాంతంలో, నలిగడ ప్రాంతంలో మొదటి నుంచి కేవలం ఒకే కుటుంబం పాలన చేస్తున్నది. కాబట్టి ఎట్లయినా కూడా ఈ అగ్రవర్ణ వ్యక్తుల నుంచి, ఈ కుటుంబం నుంచి ఈ ప్రాంతవాసాన్ని విముక్తి చేయాలనే ఒక ఉద్దేశంతో, ఒక కాన్సెప్ట్తో మేము మొదటి నుంచి పనిచేస్తూ వస్తాము. అందులో భాగంగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కమిటీ రాష్ట్ర నాయకత్వం మమ్మల్ని గుర్తించి మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేసింది. మేము కూడా ఇదే సరైన వేదిక, మా సిద్ధాంతాలకు ఈ బహుజన వాదంతో ఇస్తున్నటువంటి సరైన వేదిక బహుజన లెఫ్ట్ ఫ్రంట్గానే భావించి మేము కూడా బహుజన లెఫ్ట్ ఫ్రంట్లో భాగంగా దాంట్లో చేరి చాలా యాక్టివ్గా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు గద్వాల ప్రజలకు ఒకటే కోరుతున్నాం, ఈరోజు ఈ ప్రాంతంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎడ్లకి కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. బీసీలకు ఏ పార్టీ కూడా ఈరోజు సీటు కేటాయించలేని పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కాంగ్రెస్ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఏ ప్రధాన రాజకీయ పార్టీ కూడా ఈరోజు బీసీలకు కేటాయించలేదు. కావున ఈ ప్రాంతంలో ఖచ్చితంగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బీసీలకు కేటాయించడం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకోసమంటే ఈరోజు ఈ ప్రాంతంలో మొదటి నుంచి ఇప్పటిదాకా ఈ ప్రాంతంలో ఎలక్షన్ జరిగిన నుంచి ఇప్పటిదాకా ఒకే ఒక్కసారి బీసీ ఎమ్మెల్యే అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఒక్కసారి కూడా ఈ ప్రాంతంలో బీసీ కాలే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇదే సరైన సమయంగా భావించి
ఈరోజు గద్వాల ప్రాంతంలో ఒకే కుటుంబం రాజ్యపాలన చేస్తున్నది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఆ కుటుంబం నుంచి విముక్తి చేయాల్సినటువంటి అవసరం కూడా గద్వాల ప్రజలకు కూడా ఉన్నది. ఎందుకోసమంటే ఒకే కుటుంబం ఈ ప్రాంతంలో ఏలుతా ఉన్నది, కేవలం వాళ్లే అన్ని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాల ప్రతిఫలాలు అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు బీసీల పట్ల, ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరుల పట్ల ఏమాత్రం వాళ్ళ సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేని నాయకులు కనిపిస్తున్నారు. కేవలం వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం ఈ ప్రాంతంలో ఒక రాచరిక పాలన చేస్తున్నారు కాబట్టి ఈ రాచరిక పాలన నుంచి విముక్తి చేయాలంటే ఖచ్చితంగా బహుజన లేకపోయినట్టు ముందుండి పోరాడుతుంది. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఒక మార్పు తెచ్చే ప్రయత్నం మేము ముందుండి చేస్తాము. అందుకు ప్రజలందరూ సహకరించాలని, అట్లాగే మీరు కూడా మిగతా మీడియా మిత్రులు కూడా సహకరించాలని. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ మేధావులు, యువత, చదువుకున్నటువంటి యువత బీసీలు ఎవరైతే బాగా ఈ ప్రాంతంలో ఖచ్చితంగా మారాలి అన్నటువంటి ఆలోచనలో ఖచ్చితంగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్కు సహకరించాలని ఈ సందర్భంగా విన్నవిస్తూ, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఎత్తున పెద్ద ఎత్తున కూడా మేము కూడా ఊరూరు తిరిగి ప్రజలకు చైతన్యం తెచ్చి ఖచ్చితంగా ఈ రాజ్యాధికారం, బహుజన రాజ్యాధికారం తెచ్చే దిశగా ఈ ప్రాంతంలో మేము కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంగా మీకు అందరూ విన్నవిస్తూ, అట్లాగే ప్రజలు కూడా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ని ఆదరించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.